విరాట్ కోహ్లీ ఆసియా కప్ ప్రపంచ కప్ 2023లో మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా టీమిండియా కాంబినేషన్ ప్లేయింగ్ 11 బ్యాటింగ్ ఆర్డర్ పరంగా భారత జట్టు చాలా నష్టపోయింది. ముఖ్యంగా భారత జట్టు నెంబర్ 4లో చాలా సవాళ్లను ఎదుర్కొంది. కానీ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ఈ లోటు ఇప్పుడు తీరనుంది. ఇదిలా ఉంటే ఆకాష్ చోప్రా మాట్లాడుతూ విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఉన్నాడు. దీనిని నిర్ధారించడానికి 2 పారామీటర్లు ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు మంచివే, కానీ నెంబర్ 3లో ఇంకా అద్భుతంగా ఉన్నాయంటూ తెలిపాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ విరాట్ కోహ్లీపై మాత్రమే ఆశ ఉంది. అతను బాగా రాణిస్తే భారత్ కు లాభిస్తుంది. అలా కాకుండా అతని బ్యాట్ మౌనంగా ఉంటే మిడిల్ ఆర్డర్ కష్టాల్లో పడుతుంది. కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ నెంబర్ 3లో మెరుస్తుంది. కొత్త బంతిని ఎదుర్కొని ధీటుగా పరుగులు సాధిస్తుంటాడు. దానిని కొనసాగించడం చాలా ముఖ్యం. అయ్యర్ గైర్ హాజరు, సూర్యకుమార్ యాదవ్ పేవలమైన ఫామ్ దృష్ట్యా కోహ్లీ నెంబర్ 4లో బ్యాటింగ్ చేయాలని గతంలో మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ వన్డేల్లో 210 ఇన్నింగ్స్లో 60.21 సగటుతో 10,777 పరుగులు చేశాడు. అదే సమయంలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 39 ఇన్నింగ్స్లలో 52.22 సగటుతో 1,767 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో చాలా మంది బ్యాట్స్మెన్లకు అవకాశం లభించింది. అయితే వారిలో ఎవరూ ఈ స్థానంలో తమను తాము స్థిరపరచుకోలేదు. అయితే ఇషాన్ కిషాన్, సంజు సామ్సన్ కొంతవరకు బాగానే ఆకట్టుకున్నా 100% ఆకట్టుకోలేకపోయారు. జట్టు కోసం ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ఇషాన్ కిషాన్ కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ తిరిగి వచ్చిన తర్వాత అతను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్లో కనిపిస్తాడు. 2023 ఆసియా కప్లో సూర్యకుమార్ యాదవ్ ఆట తీరు కూడా చూడొచ్చు. అతను వన్డే క్రికెట్ లో తన సామర్థ్యానికి తగ్గట్లుగా జీవించలేదు. ఆకాష్ కూడా నెంబర్ 5 స్థానం గురించి మాట్లాడుతూ రాహుల్ లేకుండా సంజు సామ్సన్ జట్టులోకి రాగలడని నేను భావిస్తున్నాను. 5వ నెంబర్ బ్యాట్స్మెన్ అవసరం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, కీపర్ సామ్సన్ బ్యాకప్గా ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.